హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఓమ్ ఈ రోజు వీడియోలో మనం సూపర్ టేస్టీ రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా ఈ సేమియా ఉప్మా చాలా టేస్టీగా పొడి పొడిగా అసలు ముద్దనేదే కట్టకుండా ఉంటుంది మనం ఉప్మా చేసిన వెంటనే వేడిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పొడుపుళ్ళాడుతూ ఉంటుందో పూర్తిగా వేడి చల్లారిన తర్వాత కూడా అదే విధంగా పొడుపుల్లాడుతూ ఉంటుంది ఓసారి ఇక్కడ చేయబోయే పద్ధతిలో చేసి చూడండి మీకు మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది నిజంగా ఈ సేమియా ఉప్మా చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఎప్పుడూ చేసే రవ్వ ఉప్మా కాకుండా నోరు ఊరించేలా ఎంతో టేస్టీగా సేమియా ఉప్మాను కూడా ట్రై చేయండి మరి సేమియా ఉప్మాని పొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం సేమియా ఉప్మా తయారీకి ముందుగా ఒక కప్పు సేమియా తీసుకోవాలి ఎడల్పాటి పాత్రలో లేదా ప్యాన్ అన్న తీసుకొని మంట లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం తీసుకున్న సేమియా వేసుకొని దోరగా వేయించాలి సేమ్యాని ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల కలర్ బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే గనక ఫ్రై చేసుకోకపోయినా పర్వాలేదు మీరు డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు సేమియాలు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో చిన్న ఇంచి అల్లం చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అందులోనే రెండు ఎండమిరపకాయలు తుంచుకుని వేసుకోవాలి ఒక రెమ్మ కరేపాకు మీడియం సైజు ఒకటి బంగాళదుంప ఒకటి క్యారెట్ ఒకటి ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇవన్నీ చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే టూ టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి మీరు స్టార్టింగే ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి వెజిటేబుల్స్ అన్ని నేను ఇక్కడ ముందుగా వేసుకోవడం మర్చిపోయానండి అందుకని వీటన్నిటిని సైడ్ కనుక్కొని వీటిని ఫ్రై చేసుకుంటున్నాను పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కూరగాయలు దోరగా వేయించుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఫ్రై అయ్యే అవసరం లేదు ఇలా వేయించుకున్న తర్వాత మనం సేమియా ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి నీళ్లు పోసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చిటికడ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ నీళ్లు మరగనివ్వాలి మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు అప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటితో తిప్పాలి ఇలా ఒక నిమిషం కలుపుకొని మూత పెట్టుకుని మంట లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని సేమియాను ఉడకనివ్వాలి ఒక నాలుగు లేదా ఐదు నిమిషాల్లో ఉడికిపోతుందండి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే చూసారు కదండి చక్కగా సేమ్యా అయితే ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిసలాగా కలుపుకొని ఇంకా వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండి సేమియా ఉప్మా రండి సేమియా ఉప్మా వేడిగా ఉన్నప్పుడు ఎలా అయితే పొడుపుళ్ళాడుతుందో పూర్తిగా చల్లారిన తర్వాత కూడా ఇదే విధంగా పొడుపుల్లాడుతూ ఉంటుంది మరి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్